దీని గురించి వివరంగా మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది। ఈ రోజు మీరందరూ వచ్చారు కాబట్టి నాకు తెలిసి దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రమైన సంఘటన ఈ రోజు మండలో కనబడుతుంది। ఒక ఆడపిల్ల మీద దాడి చేసి అదే ఆడపిల్ల మీద కేసు పెట్టి ఈ రోజు స్టేషన్లకు తిరుగుతున్నారు। నిజంగా అంటే ఇట్లాంటి సంస్కృతి నేను ఎక్కడ కూడా వినలేదు, చూడలేదు। మరి రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థమవుతుంది। నా మీద కేసు పెట్టడం వల్లే కాకుండా ఎవరైతే పెట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినారో వాళ్ళందరి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రమే నేను కోరుకుంటున్నాను। మిగతా వివరాలన్నీ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా మీ అందరికీ చూపించడం జరుగుతుంది। వివరంగా మీ అందరిని కూడా కూర్చోబెట్టుకొని వివరంగా ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు ప్రెషర్ పెడితే జరిగింది, అసలు ఆధారాలు ఏంటి, ఎవడున్నాడు ఎవడు లేదనేది కూడా ఆధారాలతో సహా ప్రెస్ మీట్ మీకు నా సంగతి తెలుసు। ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు। ఆధారాలు నిరూపించే మీ ప్రెస్ వాళ్ళకి ప్రజలకి, ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా పట్టించుకోవట్లేదు, పోలీసులు ఎట్లా పట్టించుకోవట్లేదు, అట్లీస్ట్ ప్రజలకైనా జరిగిన వాస్తవాలు తెలిస్తే చాలని చెప్పి అనుకుంటున్నాను। తప్పకుండా ఆధారాలన్నీ కూడా మీ మీడియా ద్వారా ప్రజలకి చూపించడం జరుగుతుంది। ఏం చేయాలంటే ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెడతారంట, అదొకటి తక్కువ అయింది। ఈరోజు దీని గురించి వివరంగా మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది। ఈరోజు మీరందరూ వచ్చారు కాబట్టి నాకు తెలిసి దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విచిత్రమైన సంఘటన ఈరోజు మండలో కనపడుతుంది। ఒక ఆడపిల్ల మీద దాడి చేసి అదే ఆడపిల్ల మీద కేసు పెట్టి ఈరోజు స్టేషన్లకు తిప్పుతున్నారు। నిజంగా అంటే ఇట్లాంటి సంస్కృతి నేను ఎక్కడ కూడా వినలేదు, చూడలేదు। మరి రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అర్థమవుతుంది। నా మీద కేసు పెట్టడం వల్లే కాకుండా ఎవరైతే పెట్టించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినారో వాళ్ళందరి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మాత్రమే నేను కోరుకుంటున్నాను। మిగతా వివరాలన్నీ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా మీ అందరికీ చూపించడం జరుగుతుంది। అదే ప్రెస్ మీట్ పెడతారన్నా, ఇట్లా కాకుండా వివరంగా మీ అందరిని కూడా కూర్చోబెట్టుకొని వివరంగా ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఎవరు ప్రెషర్ పెడితే జరిగింది, అసలు ఆధారాలు ఏంటి, ఎవడున్నాడు ఎవడు లేదనేది కూడా ఆధారాలతో సహా ప్రెస్ మీట్ మీకు నా సంగతి తెలుసు। ఆధారాలు లేకుండా నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు। ఆధారాలు నిరూపించే మీ ప్రెస్ వాళ్ళకి ప్రజలకి, ఎందుకంటే ప్రభుత్వం ఎట్లా పట్టించుకోవట్లేదు, పోలీసులు ఎట్లా పట్టించుకోవట్లేదు, అట్లీస్ట్ ప్రజలకైనా జరిగిన వాస్తవాలు తెలిస్తే చాలని చెప్పి అనుకుంటున్నాను। తప్పకుండా ఆధారాలన్నీ కూడా మీ మీడియా ద్వారా ప్రజలకి చూపించడం జరుగుతుంది। అక్క మాటగా అక్కని కలిసినప్పుడు మొదటిగా చెప్పింది కార్యకర్తలందరూ ధైర్యంగా ఉన్నారా లేదా అని అడిగింది। రెండో మాట, నారా లోకేష్ గారు మొదటిసారిగా అలగడ్డకి రాబోతున్నాడు, అన్నకి నా సైడ్ నుంచి ఘన స్వాగతం పలకాలని ఈరోజు అక్క చెప్పింది। నేను అక్కకి చెప్పిన, మా ఇద్దరికి, నాకు గాని అక్కకి గాని తల్లి తండ్రి లేని లోటు అలగడ్డ జనాలు తీర్చారు। లోకేష్ అన్నకి నువ్వు లేని లోటు కనపడకుండా చేస్తారు అలగడ్డ ప్రజలను కూడా నేను చెప్పా। అన్నా, ఈ రోజు మీ నాయకత్వం మా యువతకి చాలా అవసరం, ఎందుకంటే మా ఉడుకు రక్తాన్ని, మా సమస్యలని, మా ఇబ్బందుల్ని అర్థం చేసుకోవాలంటే ఒక యువకుడే ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ఈరోజు చాలా చాలా బాధేస్తుంది। నాలో సగమైన మా అక్క, నా బావ ఈరోజు ఇక్కడ లేరు। 35 రోజులు ఈరోజు అక్క బిడ్డని దూరం పెట్టి నారా లోకేష్ గారు వస్తున్నాడు, ఆయన కష్టంలో మనం కూడా పాల్గొవాలి, మన జిల్లాకు వస్తున్నాడు, అడుగు అడుగు నేను లోకేష్ అన్నతో వేస్తా అని బిడ్డని కూడా ఇంట్లో పెట్టి తిరిగింది। కానీ కొంతమంది దుర్మార్గులు, గుంట నక్కలు అది చూసి ఓడ్చుకోలేకపోయినారు। ఒక్క మహిళని ఇబ్బంది పెట్టడానికి 5గురు గుంట నక్కలేకమైనారు। కావాల్సుకని 35 రోజులు తిరిగిన తర్వాత కూడా ఆళ్లగడ్డకి ఎంటర్ కాబోతున్నప్పుడే రెచ్చగొట్టి ఆ దుర్మార్గ చర్యకి పాల్పడిన ప్రతి ఒక్క గుంటనక్కకి చెప్తున్నా, కొడకల్లారా కాసుకోండి, గుడ్లోకెళ్లి ముక్కోండి, మీ కర్మ గాలి నేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల దాక్కున్నా ఎంటబడి వస్తాం, ఎత్తుకుంటూ వస్తాం। వీళ్ళు పెట్టే కేసులకి వెనక్కి తగ్గే రక్తమా మాది? పెట్టిన ప్రతి ఒక్క కేసు వెనకలు ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి జవాబుదారి నేను చెప్తాను కూడా మీ అందరి ముందు మాటిస్తున్నా. సంవత్సరమే అందరూ గుర్తు పెట్టుకోండి. మనం గాని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే పెట్టిన ప్రతి ఒక్క కేసుకి ప్రతి ఒక్కరిని జవాబుదారి ఉంటాడు. అన్న అందరు అడుగుతుంటారు, అన్న మాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, రేపొద్దున ఆ పవర్లోకి వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తామని. ఈ నా కొడుకుల్ని తొక్కడానికి మాకు ఫ్రీ హ్యాండ్ అవసరం లేదన్నా, మీ స్థాయి కాదు వీళ్ళది. కానీ నా కోరుకున్నదంతా ఒకటే, ఈరోజు యువత మా వెంట తిరిగి ఎంతో మంది కేసులు వేయించుకున్నారు, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత పార్టీ తరఫున మీరు తీసుకోవాలనేదే నేను కోరుకుంటున్నానన్నా. భూమా నాగిరెడ్డి గారు గాని శోభా నాగిరెడ్డి గారు గాని తెలుగుదేశం పార్టీకి ఎలాగైతే కమిటెడ్ గా కట్టుబడి ఉన్నారో, నేను అక్క కూడా అంతే కట్టుబడి తెలుగుదేశం పార్టీకి ఉంటాము, పనిచేస్తాము, రేపొద్దున ప్రభుత్వంలో కూడా మేము తీసుకొని వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆళ్లగడ్డ నంద్యాల మనము తెలుగుదేశం పార్టీకి ఒక కానుకలాగా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మా అక్క మీద మా బావ మీద కేసులు పెట్టి ఎంతో పెద్ద హీరోలు అన్నట్టు కాలర్ ఎగరేసుకుంటున్నారేమో, కొడకల్లారా కాసుకోండి. 6 నెలలు చెప్పినా కదా వెంట పడతా. ఇన్ని రోజులు శోభా నాగిరెడ్డి గారి రాజకీయం మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా, కానీ వీళ్ళకి భూమా నాగిరెడ్డి రాజకీయమే కావాలా? ఖచ్చితంగా చూపిస్తాం వీళ్ళకి భూమా నాగిరెడ్డి గారి రాజకీయం అంటే ఏంటో.